ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గాంధీ బొమ్మల సెంటర్ నుంచి 2K రన్ను నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం వంగల్పూడి అనిత మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నీచంగా చూస్తున్నదో అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదివేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను హోమ్ మినిస్టర్గా నేను చూస్తున్నా, కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. 6 నెలల ఆడపిల్ల, 8 సంవత్సరాల ఆడపిల్ల, 6 సంవత్సరాల ఆడపిల్ల, అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టి పట్టు బట్టలు వేసుకుంటే అవతలోడికి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని 6 నెలల పసికందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడపిల్ల ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు. ఆడపిల్ల కనాలంటే, ఒక బిడ్డని కనాలంటే మనం ఒక చిన్న చేతికి చిన్న గీత గీస్తేనే అమ్మ అని చెప్పి 4 కుట్లు ఎంచుకొని 40 రోజులు ఇంట్లో పడుకునే పరిస్థితి. అటువంటిది ఒక ఆడది ఒక బిడ్డని కనాలంటే ఒక కత్తితో 7 సార్లు 10 సార్లు పొడిస్తే వచ్చే నొప్పి, 7 సార్లు అది 7 టైమ్స్ పుడితే ఎలా నొప్పి వస్తుందో అంత నొప్పితో నీలాంటి ఒక బిడ్డని కని ఎంతో అల్లారు ముద్దుగా ఆ బిడ్డని పెంచుకొని ముద్దు ముద్దులాడుతూ అన్నం తినిపించుకొని పిల్ల స్కూల్కి వెళ్తుంటే మురిసిపోయి కాలేజ్ ఏజ్ వచ్చిందంటే ఒక రకంగా ఒక ఫంక్షన్ చేసి ఒక ఆడబిడ్డని ఇంత అందంగా పెంచుకోవాలా అని కూలి పనులకు వెళ్ళి ఆడది కూడా ఆ ఆడబిడ్డని చాలా చక్కగా చూసుకోవాలి, మగపిల్లని చాలా చక్కగా చూసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ ఏదీ కాకుండా ఆ ఆడబిడ్డలను తీసుకెళ్లి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒక్కొక్కసారి ఆ మాట వింటుంటే భయం వేస్తుంది. నేను ఈరోజు ఈ వేదిక సాక్షిగా నేను నిమ్మల రామానాయుడు గారికి కూడా ఒకటి నేను వేడుకుంటున్నా సార్, మీరు సేవ్ ద గర్ల్ చైల్డ్ అని చెప్పారు. పుట్టే బిడ్డ గురించి ఈరోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు, మాలాంటి మనవలాంటి అందరం కూడా ఈరోజు చేయి చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈరోజు చాలామంది యువతకి ఏంటంటే సినిమాలు చూసేసరికి ఒక ఇన్స్పిరేషన్, నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి, అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గాంజాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్డలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోత్బలంతోనో వాళ్ళు ఆ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈరోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దాడయ్యి చేసిన నేరాలకి ఆ తల్లే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు, బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను చంద్రగిరి, నేను వెళ్ళాను ఆ రోజు. ఒక ఆడబిడ్డ తల్లి పిల్ల మొత్తం స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు మా దగ్గరికి. వచ్చేసరికి ఏంటమ్మా అంటే ఏడుస్తుందా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏంటి ఏం జరిగిందంటే లోకేష్ గారు అన్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అమ్మా అని. పక్కకి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతున్న పిల్ల, ఆ 9వ తరగతి చదువుతున్న పిల్లకి గాంజా అలవాటు చేశారు. ఆ అమ్మాయి గాంజా తీసుకోవడం మానలేకపోతుంది. ఆ అమ్మాయికి ఆ టైంకి గాంజా పడకపోతే కనుక షివరింగ్ వచ్చి ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో అన్న బెంగ, ఆ తల్లి ఎవరితోని చెప్పుకోలేక ఆ బిడ్డ తాలూకా పరువు తీయలేక తను ఉండలేక మాకు ఆత్మహత్య శరణ్యమమ్మా, మా పిల్లని తీసుకెళ్ళి ఏదైనా డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి, మేము ఇది బయటికి చెప్పుకోలేకపోతున్నామని చెప్పి ఆ తల్లి వచ్చి ఏడిస్తే
ఇమీడియట్ గా ఆ రోజు మాకు బేసం పడింది, గాంజాని డ్రగ్స్ ని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో అరికట్టాలి అని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నా, నాకు ఇంకా నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను, హోమ్ మినిస్టర్ అయ్యాను, ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే. లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్, అమ్మ డ్రగ్స్ని మనం ఆపాలి, గాంజాయిని మనం ఆపాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో, ఇదే ఒకే ఒక మెసేజ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈగలని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈరోజు మీరందరూ కూడా చేస్తున్న సహకారం. దానికన్నా ముందు ఎంతోమంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దానికి గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి, మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్లోనో కూడా గాంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఇక్కడున్న మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా, అమ్మ నీ తల్లి ఒక ఆడది, నీ అక్క ఒక ఆడది, నీ చెల్లి ఒక ఆడది. బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూడాలి. కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దాము అన్న ఆలోచన నీకు వస్తే రేపొద్దున నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుందన్న సంగతి మాత్రం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఇంతకు మించి ఎక్కువగా విసిగించను, ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు మా యాంకర్ తన చిత్రలేఖ ఇందాకటి నుంచి చూస్తున్న 4 గంటల నుంచి మేం మాట్లాడాం కానీ తను మాట్లాడుతూనే ఉంది, చాలా చక్కగా మాట్లాడుతోంది, మంచి ఇన్స్పిరేషన్ కలిగిన ఒక మంచి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ దృష్ట్యా నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఇక్కడికి వచ్చామా లేకపోతే ఈ బెలూన్స్ తీసుకున్నామా ఇక్కడ ప్రోగ్రామ్స్ చూసామా మన రామానాయుడు గారు థ్యాంక్స్ చెప్పామా వెళ్ళిపోయామా అని కాదు. ఈరోజు రామానాయుడు గారు పనితీరేంటో నాకు తెలుసు. ఇందాక ఆ పాలకులను చూస్తే చాలామంది కుళ్ళుకుంటారు అని చెప్పింది నా పక్కనున్న మా కలెక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా, మేడం నేను కూడా మేడం అన్నారు ఆవిడ. ఎందుకనంటే ఈ పాలకొల్లులోని రామానాయుడు గారు చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయరు. మాకు ఇక్కడ లేమేమి మేము ఎందుకు భీమవరం అంటే అక్కడ వాళ్ళు చేయలేదనే కాదు, ఇంతకన్నా బాగా వాళ్ళందరికన్నా బాగా చేశారు ఇక్కడ. ఇలాంటి సందర్భంలో నేను కూడా కుళ్ళుకుంటాను మేడం అని చెప్పి ఒక కలెక్టర్ స్థాయిలో వ్యక్తి అన్నారంటే ఒకసారి రామానాయుడు గారి పనితీరు కూడా మనందరికీ ఆదర్శంగా నిలవాలి. ముఖ్యంగా ఆయన చాలా సందర్భాల్లో అంటుంటా సార్ ఏంటంటే అలా సైకిల్ మీద వెళ్ళిపోతారు, పేపర్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే తెలియాలి కదా మేడం వాళ్ళకి. బుడమేరు విషయంలో నేను కళ్ళతో చూసా, ఒకే ఒక్క గంట వెళ్ళానంటున్నాడు బుడమేరు మీ దగ్గరకు వచ్చాను కదా సార్, గంట నేను వెళ్ళి రావడానికి ఇంతవరకు బురద అంటూ పోయి ఆ బురద ఎలా పోతుందో 10 సార్లు నేను నా కాలును చూసుకొని ఎక్కడ అంటుకుంటుందో నా డ్రెస్ను చూసుకొని ఇన్ని బాధలు నేను పడి బుడమేరు వెళ్తే అక్కడ రిలాక్స్గా గట్టుల మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఎప్పుడు ఆయన మొబైల్ పట్టుకుని చూడడం నేను ఎప్పుడు చూడలేదండి. ఇప్పటికీ కూడా ఓ 10 పేపర్లు ఒక పెన్ను పట్టుకుని ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు ఆయన. ఏంటి సార్ రాస్తున్నారంటే నెక్స్ట్ ఏం చేయాలని రాసుకుంటున్నాను మేడం అన్నారు. నిజంగా అటువంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు. అటువంటి వ్యక్తిలో సహచర మంత్రిగా ఉండటం నేను మేమందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తిని కూడా ఇంతమంది పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఒక మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి. లాస్ట్గా ఒకటి అడిగి క్లోజ్ చేస్తా, ఎంతమంది అర్రా పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటున్నారు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. బాబోయ్ మా మీద మాకే సిగ్గు వస్తుంది. పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు అవ్వాలని ఎవరు కోరుకోవట్లేదా? 1. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, నెంబర్ ఈజ్ గుడ్. హీరోలు ఓ పవన్ కళ్యాణ్, ఒక అల్లు అర్జున్, ఎంతమంది అనుకుంటున్నారు? గుడ్ గోయింగ్. కానీ ఒకటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నా కూడా ఈరోజు ఇక్కడే ఒక బేసం వేసుకొని వెళ్ళండి, ఎస్ ఇది నేను అవ్వాలి పెద్ద అయిన తర్వాత అని. ఏదో అంటారు కదా గట్టిగా అనుకోండి స్వామి అయిపోద్ది అంటారు ఏదో సినిమాలో, అలాగే గట్టిగా అనుకోండి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో, మీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటున్నారో. ఈరోజు ఎక్కడిక్కడిక్కడ ఆగొద్దు, అక్కడ ఆగాలి ఎప్పుడు కూడా. ఆ రకంగా మనం ఆలోచన తీరు మీరు అందరూ కూడా మార్చుకోవాలని, ఆడబిడ్డ పట్ల ముఖ్యంగా గౌరవంతో మనందరం కూడా ముందుకెళ్ళాలని. ఆడపిల్ల ఉంటేనే, ఇందాకే చెప్పారు లెక్కలు, కొన్ని రోజులు పోతే అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్ల దొరకర్రా నాయన, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికే 1000 మందికి 800 మంది ఆడపిల్లలు ఉన్నారట కాబట్టి ఆడపిల్లని గౌరవించుకుందాం, ఆడపిల్లని కాపాడుకుందాం,
మనందరం కూడా ఆ బాధ్యతగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ గురించి, ఈ నేటి భవిష్యత్తు గురించి, ఈ నేటి తరాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. అనిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజనే కాదు మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఆ రోజు మొదటిసారి నేను 2014-19 శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలు సంవత్సరం పొడవునా మనం పాలకొల్లు నిర్వహించినప్పుడు మరి ఆమె ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి మన పాలకొల్లు విచ్చేశారు. అదేవిధంగా మొన్న 2019-2024 రెండవసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదో